నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్యవైశ్య అధ్యయన కమిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 5 మంది గౌరవ సలహాదారులుగా, 15 మంది అన్ని జిల్లాలకు సంబంధించి సభ్యులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అందరి సభ్యులు, గౌరవ సలహాదారులందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవైశ్యులకు కావలసినటువంటి సంక్షేమ నిధిని సంబంధించి వైశ్య కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తానన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల ఎన్నికల్లో కూడా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఈ రాష్ట్రం, ఈ దేశంలో రాజకీయాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆర్యవైశ్యుల్ని ప్రతి ఒక్కరూ కూడా ఓట్ బ్యాంకుగానే వాడుకుంటున్నారు తప్ప వారికి సంబంధించినంత వరకు కూడా ఎక్కడా కూడా వాళ్ళకి సంక్షేమం కోసం కానివ్వండి, ఆ జాతి బాగు కోసం కానివ్వండి ఏ ఒక్కరూ కూడా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవైశ్యులకు కావలసినటువంటి సమస్యలు, వారికి కావలసినటువంటి పరిష్కారాల కోసంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి అధ్యయన కమిటీ 175 నియోజకవర్గాల్లో ఆర్యవైశ్యులు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందులకు సంబంధించినటువంటి పరిష్కారాలు, వాటి కోసంగానే ముఖ్యంగా ఏదైతే ఒక నివేదికను తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అందించే కార్యక్రమం ఈరోజు మా అందరి భుజస్కంధాలపై ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈనాడు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వయస్సుల్ని వాడుకుంటుందే తప్ప ఎక్కడా కూడా వారికి కావలసినటువంటి సంక్షేమానికి కావలసినటువంటి, వారి యొక్క ఆర్థిక డెవలప్మెంట్కి కావలసినటువంటి ఏ ఒక్క పని కూడా ఇప్పటిదాకా చేసినటువంటి దాఖలాలు లేవు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు నోట్లో ఇచ్చి వచ్చినటువంటి మాట సంక్షేమ నిధిగా మారింది. సంక్షేమ నిధిగా మారినటువంటి మళ్ళీ ఆర్యవైశ్య కార్పొరేషన్గా రూపొందింది. ఎక్కడ ఇప్పటిదాకా రాష్ట్రంలో కొన్ని వేల లక్షల అప్లికేషన్స్ అక్కడ ఉన్నటువంటి ఆఫీసులకి చేరయ్యే తప్ప ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి వైశ్య కార్పొరేషన్ నుంచి రాష్ట్రంలో తీసుకున్నటువంటి వైశ్యుడు లేడనేది అతిశయోక్తి కాదు. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నటువంటి కాలంలో అందరి సహాయ సహకారాలు దేవుడి దీవెనలతో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 నెలల లోపల వైశ్య కార్పొరేషన్ని ఏర్పాటు చేసి తద్వారా మేమేదైతే ఒక నివేదికను అందిస్తున్నామో ఆ నివేదిక ద్వారా జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు, నగరంలో ఉన్నటువంటి సమస్యలు, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళే భాగంలో భాగంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని అక్కడ ఉన్నటువంటి అందరం కూడా వెళ్ళి ఏదైతే ఒక జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యలకు సంబంధించి ఒక ఈ సంక్షేమ నిధి లేదంటే ఈ యొక్క వైశ్య కార్పొరేషన్ ద్వారానే అభివృద్ధి అనేది కాకుండా ఇంకా కూడా గతంలో రాజశేఖర్ రెడ్డి గారు 2008లో ఒక జీవోలు ఒకటి పాస్ చేశారు. ఏదైతే ఆర్యవైశ్యులకు సంబంధించినటువంటి దేవాలయాలు అలాగే అనుకున్నటువంటి చిరాస్తులన్నింటినీ కూడా వయస్సులే పరిపాలించుకోవాలనే ఒక ఆలోచన చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. మరి చేసిన తర్వాత ఆ యొక్క అమ్మవారి శాలలు మాత్రమే వయస్సులకు సంబంధించి ఆధీనంలోకి రావడం జరిగింది. మిగతా చిరాస్తులని ఏది కూడా ఎండోమెంట్లోనే ఉండిపోయినాయి. దాదాపుగా ఈ రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా ఈ రోజుకి ఎండోమెంట్లో అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. కాబట్టి అవన్నిటినీ కూడా బయటికి తీసుకొచ్చి తద్వారా వయస్సులకు సంబంధించినంత వరకు కూడా అన్ని రకాలుగా వారికి కావాల్సినటువంటి డెవలప్మెంట్లో భాగంగా అలాగే సమాజానికి కూడా సేవ చేసే విధంగా కూడా ఈ ఆస్తులన్నింటినీ కూడా వాళ్ళ పరిపాలించుకునే విధంగా చేసే విధానంలోకి ముందుకెళ్తుంది. కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఉన్నటువంటి వ్యక్తులందరం కూడా ఈరోజు ఇక్కడ విజయవాడ మన ఆఫీసులో కలుసుకోవడం, తద్వారా కార్యాచరణ రూపొందించుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవైశ్య అధ్యయన కమిటీ అని చెప్పని ప్రకటించడం జరిగిందో దానికి
చైర్మన్గా నెల్లూరు డిప్యూటీ మేయర్ అయిన ద్వారకానాథ్ గారిని, అదేవిధంగా గౌరవ సలహాదారులుగా గొప్ప చంద్రశేఖర్ గారు కావచ్చు, వేదిక మీద ఉన్న సభ్యులందరూ కూడా ఆర్య వైశ్యులకి ఏదైతే ఈరోజు ప్రభుత్వం నుంచి సహకారం కావాల్సి వస్తుందో దాని మీద అధ్యయనం చేసి, ఎందుకంటే ఆర్య వయసులు అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళంతా షావుకారులు కదా అని చెప్పి అనుకుంటారు. దాదాపు 90% వరకు ఆర్య వయసులు అందరూ కూడా చిల్లర కొట్లు కానీ గుమస్తాలుగా చాలా చాలా లో క్లాస్గా పెరిగే పరిస్థితులు మనకి నిజంగా నిజ జీవితంలో కనబడుతున్నాయి. వాటన్నిటిని కూడా అధ్యయనం చేయడానికి వారికి ఏ విధంగా ప్రభుత్వ సహకారం కావాలి, వారికి ఎటువంటి విధంగా చేస్తే బాగుంటుందని చెప్పిన ఒక ఉద్దేశంతోనే ఈ కమిటీని వేయడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందు సోదరులు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో రోసే గారు ఆధ్వర్యంలో అందరం కూడా అమ్మవారి సాలలు కానీ ఏదైనా వైఎస్ఆర్ ట్రస్ట్లు ఏమైనా ఉంటాయి కనుక వాటిని ఎవరికి వాళ్ళు పరిపాలించుకునే విధంగా వాటిని పాలించే విధంగా కావాలని చెప్పిన ఆ రోజు జీవో జారీ చేయించారు రాజశేఖర రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దాదాపు సంవత్సరం దాటిపోయిన నంద్యాల ఎన్నికల్లో అనౌన్స్ చేశారు, నేను వైసా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, వైసులకు అందరికీ కూడా ఆ రోజు ఒక పక్క సిద్ధారావు గారిని ఒక పక్క టీజీ వెంకటేష్ గారిని నుంచోబెట్టుకొని నేను వైసా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వైసులందరిని ఆదుకుంటా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో 30 కోట్లు అది ఓన్లీ ప్రొవిజన్గా చూపెట్టి ఏదో ఆర్వీఎస్ కార్పొరేషన్ మీ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి అని చెప్పని ఎవరికి తెలియకుండా ఒక మూల వెబ్సైట్లో పెట్టడం అది ఏమాత్రం కూడా ఎవరికి ఉపయోగం లేకుండా. ఎందుకంటే ఈరోజు ఆర్వీఎస్లు చాలామంది చదువుకోవడానికి డబ్బులు లేక, కనీసం ఉండడానికి ఇల్లు లేక, అదేవిధంగా తినడానికి తిండి లేక ఇబ్బంది పడే వయసులు కూడా చాలామంది ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కటి ఆయన ఉద్దేశంతో ఈ యొక్క అధ్యయన కమిటీని వేయడం జరిగింది. ఈ అధ్యయన కమిటీ ద్వారా ఆర్య వయసుల యొక్క కష్టాలు తెలుసుకొని వారికి ఏ విధంగా మనం ఆదుకోవచ్చు, మన ప్రభుత్వం వస్తే అని చెప్పి ఒక మేనిఫెస్టోలో పెట్టే విధంగా ఈ యొక్క అధ్యయన కమిటీ కూడా మొట్టమొదటి మీటింగ్ ఈరోజు మన విజయవాడ వైఎస్ఆర్సీపీ స్టేట్ ఆఫీస్లో మీటింగ్ వేసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి దీన్ని జిల్లాల వారీగా, అదేవిధంగా పార్లమెంట్ల వారీగా, అదేవిధంగా నియోజకవర్గ వారీగా కూడా ఈ యొక్క అధ్యయన కమిటీని తీసుకెళ్ళి అక్కడ ఉన్న వయసుల యొక్క కష్టాలు కానీ అదేవిధంగా వాళ్ళకి ఏ విధంగా గనక మనకి వాళ్ళకి ప్రభుత్వం ద్వారా సహకారం చేయాలని చెప్పిన దాని మీద అంతా కూడా ఒక నివేదిక రూపొందించుకొని అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా రేపు మేనిఫెస్టోలో పెట్టించి ఈ వయసులకి అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పిన ఉద్దేశంతోనే ఈ అధ్యయన కమిటీ వేయబడిందని చెప్పిన మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాగా ఎన్నికలకు ముందు ఒక టైపు, ఎన్నికల తర్వాత ఒక టైపులో మాట్లాడే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తిగా ప్రతి దాని మీద కూడా ఒక అవగాహన తీసుకొని అది మనం చేయగలుగుతామా లేదా, అది నిజంగా చెబితే చేస్తామా లేదా అని చెప్పి ఉద్దేశంతోనే ఆయన ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోయినసారి అనేక 600 హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా అమలుపరచకుండా 4.5 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతీది కూడా శంకుస్థాపన రాళ్ళు కానీ ఓపెనింగ్ రాళ్ళు కానీ ఏది ప్రారంభిస్తున్నా అని చెప్పని ఈరోజు ప్రజల్ని మరీ మోసం చేసే విధంగా, ఇప్పుడు వయసులకు కూడా అదేవిధంగా 30 కోట్లు అని చెప్పిన ఆఖరి బడ్జెట్లో 30 కోట్ల ప్రొవిజన్ చూపెట్టి వయసులకు మేము చేసేసామని చెప్పే విధంగా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా ఏ విధంగా ఆయన్ని ప్రశ్నించాలని చెప్పి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే టీజీ వెంకటేష్ గారు, సిద్ధరాఘవరావు తాతయ్య గారు, అంబిక కృష్ణ గారు, గుంటూరు గిరి గారు, ఎవరైతే వైశ్యాస్ తెలుగుదేశంలో ఉన్నారో వారందరూ కలిసి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఏమడిగారు, మా యొక్క మహాసభ మీటింగ్కి మీరు రండి తప్పకుండా వస్తే కనుక మేము ప్రమాణ స్వీకారం చేస్తామంటే ఇప్పటివరకు కూడా కనీసం డేట్ ఇవ్వాలి, దాదాపు 2 నెలలు పూర్తయిపోయినా కానీ ఇప్పటివరకు డేట్ ఇవ్వకుండా అంటే వయసులు అంటే ఎంత చులకనగా ఉన్నారు చంద్రబాబు నాయుడు దగ్గరికి అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఏది మహాసభ ప్రమాణ స్వీకారం అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకుంటే దాని ప్రమాణ స్వీకారానికి రమ్మని ఇంతమంది తెలుగుదేశంలో ఉన్న వయసు నాయకులంతా కలిసి అడిగితే ఎప్పటివరకు రెస్పాన్స్ కాల. మరి తెలుగుదేశం నాయకులు పార్టీలో ఉన్న వయసు నాయకులందరూ మరి ఏ విధంగా అక్కడ ఉంటున్నారు, అక్కడ ఏ విధంగా గౌరవం ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలా. వాళ్ళు కేవలం చంద్రబాబు చెప్పినే తప్ప వీళ్ళు స్వయంగా వైసా కార్పొరేషన్కి ఇది కావాలి, ఇది చేయండి, వైసా కార్పొరేషన్కి ఒక చైర్మన్ని వేయండి అని చెప్పని అడిగే దాఖలే లేదనమాట వీళ్ళందరికీ కూడా. చంద్రబాబు చెప్పింది ఊరికే బయటికి పాస్ చేస్తారు తప్ప ఈ యొక్క తెలుగుదేశంలో ఉన్న వయసు నాయకులు ఎవరు కూడా ఆ సాహసం చేయట్లేదు. అందుకే మేము ఒకటే చెప్తున్నాం వైసా మన ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి,
తప్పకుండా నూటికి నూరు రూపాయలు ఆయన ఆర్యవైశ్యులకి అండగా నుంచుంటాడు. ఈ అధ్యయన కమిటీ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని జిల్లాలు తిరిగి వైశ్యుల యొక్క సంక్షేమానికి ఏమి కావాలో వాటన్నిటిని కూడా మేనిఫెస్టోలో పెట్టించి దాన్ని పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మేనిఫెస్టోలో పెట్టించి అమలు చేసి తీరుతామని కూడా మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు ఈ యొక్క ఆర్యవైశ్య అధ్యయన కమిటీకి గౌరవ సలహాదారులుగా ఉన్న వీరభద్ర స్వామి గారు కూడా ఇప్పుడే మన వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సభను ఉద్దేశించి గోపాల చంద్రశేఖర్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నా. ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్సిపి అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవైశ్యుల్లో ఉండే పేదల కోసం ఏ రకంగా మనం వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు అమ్మవారి శాలలతో పాటు వైశ్యుల చేత నిర్వహించబడే అన్ని అన్నదాన సత్రాలకి కూడా ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తూ ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వారు జీవోలు ఇవ్వటం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవైపు వైశ్యుల పక్షపాత అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, వైశ్యులను అవమానించే విధంగా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి గారు ఒకవైపు, ఆఖరికి కొత్తగా ఎంపిక అయ్యానని చెప్పుకుంటున్న అధ్యక్షుడు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి దాదాపు 3 నెలల సమయమైనా కానీ ఆయనకి గౌరవం ఇవ్వకుండా, కనీసము వారికి టైం ఇవ్వకుండా ప్రమాణ స్వీకారం అనేది జరగకుండా చూస్తున్నారు. గతంలో నంద్యాల ఎన్నికల సందర్భంగా అటువైపు టీజీ వెంకటేష్ గారిని ఇటువైపు సిద్ధరామారావు గారిని పెట్టుకొని నేను కార్పొరేషన్ ఇస్తున్నాను మీరు నమ్మండి ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పి ఇప్పటి వరకు ఏ రకంగా కూడా దాని మీద సరైన చర్యలు తీసుకోకుండా ఇచ్చామని చెప్తూ సంక్షేమ నిధి పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వైశ్యులకి ఏ రకమైన మనం సహాయం చేయగలమనే దాని మీద మేము అధ్యయనం చేసి అధ్యక్షుల వారికి ఇచ్చిన తర్వాత వారు తగు నిర్ణయాలు తీసుకొని వైశ్యుల అభ్యున్నతి కోసం ఇది మేనిఫెస్టోలో పెడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆర్యవైశ్య అధ్యయన కమిటీ గౌరవ సలహాదారులు పెద్దలు వీరభద్రస్వామి గారిని మాట్లాడవలసింది కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇప్పటికే పెద్దలు మాట్లాడున్నారు. ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యుల ఆర్థిక స్థితిగతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి గత సంవత్సరం నంద్యాల ఉప ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఆర్యవైశ్యులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడుగు బలహీన ఆర్యవైశ్యులకి తప్పకుండా ఆర్థిక సహకారం చేసి నేను వారి బాగోగులు చూస్తానని చెప్పిన పరిస్థితిలో ఈ మధ్యకాలంలో మీరు ఒక అధ్యయనం చేయండి అని ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆర్యవైశ్యులు ఉన్నారు, ఆర్యవైశ్యుల్లో ఎంతమంది దిగువ స్థాయిలో ఉన్నారనేది ప్రతి జిల్లా పర్యటించి ఆ జిల్లాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఆర్యవైశ్యుల ఆర్థిక పరిస్థితుల్ని చూడమని చెప్పి ఒక కమిటీ నియామకం చేయటం, ఆ కమిటీకి నెల్లూరు డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్ గారిని కన్వీనర్గా మమ్మల్ని అందరినీ గౌరవ సలహాదారులు సభ్యులుగా నియామకం చేయడం జరిగింది. ఈరోజు విజయవాడలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సమావేశం అయిన తర్వాత గతం ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ప్రతి జిల్లా పర్యటన చేసి ఆర్యవైశ్యుల్లో ఒక చైతన్యాన్ని కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఆర్యవైశ్యుల దగ్గరికి చేర్చడానికి ఒక ప్రయత్నం చేస్తామని. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నానని, ఆర్యవైశ్యుల ఉన్నత కోసం ఆలోచన చేస్తున్నానని చెప్పి మాటల వరకే పరిమితమైంది తప్ప క్రియాశీలకంగా ఎక్కడ కూడా మనకి వాస్తవ పరిస్థితుల్లో ఆర్యవైశ్యులకి ఏ విధమైన ఉపయోగం జరగలేదని చెప్పాల్సి ఉంది. 30 కోట్లు ఇస్తున్నానంటే కనీసం 3 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి. ఎక్కడ ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్యులు ఉన్నారు, ఎక్కడ అవసరం పడే ఆర్యవైశ్యులు ఉన్నారని తెలుసుకునే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని.
అయితే ప్రతి విషయంలో రాజకీయం చేయడం అలవాటైన చంద్రబాబు నాయుడు గారు ఆరువేసులతో కూడా ఆటలాడుకున్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆరువేసులు అంటే కొంత ఆత్మగౌరవం కలిగిన వ్యక్తులు, పూర్వీకులు ఇచ్చిన ఒక దారిలో ఒక వారు ఇచ్చిన స్ఫూర్తితో ఉన్నంతలో ఇతరులకు సేవ చేయాలి, ఇతరులకు ఉపయోగపడాలనే స్వభావం కలిగిన వారు. ఎక్కడా ఆత్మగౌరవాన్ని దించుకొని తలదించుకునే పరిస్థితి ఉండనందున చంద్రబాబు నాయుడు గారు 30 కోట్లు ఇచ్చారు, మనం ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం, మన దగ్గరకు వస్తారు అడుగుతారు, లేకపోతే మన అప్లికేషన్ పెట్టమంటే అప్లికేషన్ పెట్టామనే ఆలోచనలు ఉన్నారో తప్ప ఈ చంద్రబాబు నాయుడు గారు తిరిగి మోసం చేస్తారనే ఆలోచనలో లేదు, తెలిసి వాస్తవాలు తెలుసుకోలేపారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి దగ్గర రాజకీయం చేస్తారన్న దానికి మా రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం కూడా ఎన్నికలు జరిగిన తర్వాత అధ్యక్షుని ప్రమాణ స్వీకారం చేయనీయకుండా కాలయాపన చేస్తున్న కారణం ఏంటంటే ఇంకొక నెల 2 నెలలు పోతే ఎన్నికలు దగ్గరకు వస్తాయి కాబట్టి ఆ రోజు ఒక మా సభను నిర్వహించి ఈ ప్రమాణ స్వీకారంలో తిరిగి ఆరువేసులు మభ్యపెట్టే విధంగా కొన్ని హామీలు ఇచ్చే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉందని, అటువంటి తప్పుడు ఆలోచనలు రాష్ట్ర ముఖ్యమంత్రి మానుకోవాలని, నిజంగా ఒక ఆరువేసుల్లో కాదు రాష్ట్రంలో అనేక మంది పేదలు ఉన్నారు, అనేక మంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం తప్ప ప్రతి విషయాన్ని రాజకీయంగా చూసుకొని రాజకీయంగా ఉపయోగించే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు మానాలని, త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తాము, అన్ని జిల్లాల్లో ఆరువేసుల్లో చైతన్యం తెస్తాము, అన్ని జిల్లాలకు కూడా కొన్ని కమిటీలు నియామకం చేసి ఆరువేసుల స్థితిగతుల్ని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేసి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే వేదిక మీద ఉన్న ఆరువేసులందరమే మా బాధ్యతగా నిజంగా ఆరువేసుల్లో అర్హులైన వారందరికీ కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు అందించే ఆలోచన చేస్తామని మీ ద్వారాగా తెలియజేసుకున్నాం. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవైశ్యుల సమస్యలపై అధ్యయనం చేసి ఎన్నికల మేనిఫెస్టో నాటికి ఒక నివేదిక ఇవ్వవలసిందనే ఒక ఆలోచనతో ఆ రోజున ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం అడిగినప్పుడు ఆయన స్పష్టంగా అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆర్యవైశ్యుల సమస్యలపై అధ్యయనం చేయడం కొరకు, వారి ఆర్థిక స్థితిగతులని అధ్యయనం చేయడం కొరకు ఒక ఆర్యవైశ్య అధ్యయన కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీలో మేమందరం కూడా సభ్యులుగా ఉండటం జరిగింది. ఈ కమిటీ ఎన్నికల మేనిఫెస్టో నాటికి ఒక స్పష్టమైన నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఈ నివేదికని ఆధారం చేసుకొని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ఆర్యవైశ్యుల సమస్యలపై ఏమేం చేయాలి, ఎలాంటి సమస్యల మీద ఎట్లా చేస్తే ఆర్యవైశ్యుల స్థితిగతులు బాగుపడతాయి అనే దాని మీద మేనిఫెస్టోలో స్పష్టమైన అంశాలు పెట్టడం జరుగుతుంది. ఈ ప్రతి జిల్లాలో కూడా తిరిగి ఈ కమిటీ పూర్తి స్థాయిలో పనిచేసి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.